తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత రేటింగ్ ఉన్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగు 7 సీజన్ అట్టహాసంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆరంభమైంది. మన హోస్ట్ నాగార్జున అనుక్షణం ఈ సీజన్ డిఫరెంట్ గా ఉండబోతుంది. మీరు ఊహించుకున్నట్టు కాదు, అంతా ఉల్టా పుల్టా అంటూ పదే పదే చెప్పారు. వినోదాత్మకంగా ఎమోషనల్ గా కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. అయితే తొలివారం నామినేషన్ రెండో రోజే జరిగాయి. ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్ళేది అవకాశం ఉన్నవారు ఎవరంటే, బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షోలోకి మొత్తం 14 మంది ఉన్నారు. వారిలో ప్రియాంక జైన్, యాక్టర్ శివాజీ, సింగర్ ధామిని, ప్రిన్స్ యారవ్, శుభశ్రీ రాయగురు, షకీలా, ఆట సందీప్, కార్తీక దోప, మౌనిక, శోభాశెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, కంటెస్టెంట్ రతిక, యువ హీరో డాక్టర్ గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, జానికి కలగనలేదు ఫేమ్, అమర్ దీపర్ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం తొలివారం ఎలిమినేషన్ కోసం మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు అనేది తాజా సమాచారం. నామినేషన్ జాబితాలో ఉన్న వారిలో ప్రిన్స్ యారవ్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమి కృష్ణ, రతిక, శోభాశెట్టి, సింగర్ ధామిని, ప్రియాంక జైన్ ఉన్నట్టు సమాచారం. నామినేట్ అయిన వారిలో ప్రిన్స్ యారవ్, కిరణ్ రాథోడ్కు తెలుగు భాష గురించి అస్సలే తెలీదు. వారిద్దరి కారణంగా అందరూ తెలుగులో తప్ప మిగతా భాషల్లో మాట్లాడుతుండడం ఇబ్బందికరంగా మారినట్టు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.